హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ముందుగా అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 24-23 ఫిబ్రవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడాలి. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో ముందుగా చర్చిద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల సిఎల్ శాంతి పురస్కారము ఎవరు అందుకున్నారు? సిఎల్ శాంతి పురస్కారము ఎవరు అందుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వివరాలు చూద్దాము. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సియోల్ శాంతి పురస్కారం అందుకున్నారు. సియోల్లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో మోదీ ఘన స్వాగతము దక్కింది. మోదీ అవార్డు అందుకోవడానికి ముందు గుజరాత్ భజన పాటైన వైష్ణవ్ జంతోను కొరియన్ చిన్నారులు పాడి వినిపించారు. ఇది మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిక్ వర్సిటీ పరిశోధకులు ఏ దేశము బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమల వల్ల అత్యంత కాలుష్యాన్ని వెల్లడిస్తున్నాయని చెప్పేసి పేర్కొంది. సో క్రింది వాటిలో ఏ దేశం అది? ఆన్సర్ ఆప్షన్ బి, భారత దేశము. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా, చైనాలు ముందున్న భారత్లోని థర్మల్ విద్యుత్ కర్మాగారాలే ఎక్కువ హాని కలిగిస్తున్నాయని తాజా అధ్యయనము వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిక్ వర్సిటీ పరిశోధకులు దీన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7861 బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల వివరాలను పరిశీలించి వాటి దుష్ప్రభావాలను అంచనా వేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిత్వ కేంద్రంలోని ఏ సాయుధ బలగాలకు స్వతంత్ర ప్రతిపత్తిని ఇస్తూ ఆదేశాలు కేంద్ర ప్రభుత్వము జారీ చేసింది? ఏంటి మరి అది? ఆన్సర్ ఆప్షన్ సి, అస్సాం రైఫిల్స్. వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారము వారెంట్ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయడానికి, ఏ ప్రదేశంలోనైనా సోదా నిర్వహించడానికి వీరికి అధికారం లభిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, షూటింగ్ ప్రపంచకప్లో పాల్గొనడానికి వచ్చిన పాకిస్తాన్ షూటర్లకు వీసా నిరాకరించినందుకు గాను ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ సమైక్య ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ వన్ చూద్దాము వివరాలు. ప్రపంచకప్లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్తాన్ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్తో చర్చలను నిలిపివేయాలని ఐఓసి నిర్ణయించింది. దీంతో పాటు ఢిల్లీలో జరిగే ప్రపంచకప్ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్కు ఒలింపిక్ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. నెక్స్ట్, ఉగ్రదాడిలో మరణించిన సిఆర్పిఎఫ్ జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఇటీవల అట్టహాసంగా ప్రారంభించనున్న ఏ క్రికెట్ వేడుకలను నిలిపివేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాలను నిలిపివేశారు. వివరాలు చూద్దాం మరి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ ఆరంభ వేడుకలు రద్దయ్యాయి. కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ వెల్లడించింది. ఏటా ఐపీఎల్ సీజన్ మొదటి రోజు బాలీవుడ్ నటీనటులు గాయకులతో అద్భుతమైన వేడుకలు నిర్వహించే సంగతి తెలిసిందే. మిరుమిట్లు గొల్పే బాణసంచ కాలుస్తారు. ఉగ్రదాడులు అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్ల గౌరవార్థం ఈసారి వేడుకలు రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల పెరు ఈక్వెడార్ సరిహద్దులో భారీ భూకంపము సంభవించింది. అయితే రిక్టర్ స్కేల్పై తీవ్రత ఎంతగా నమోదు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 7.5గా నమోదు కావడం జరిగింది. వివరాలు చూద్దాము. పెరు ఈక్వెడార్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లుగా ఐఎండి తెలిపింది. ఇటీవల తెల్లవారుజామున
3:47 భూకంపం సంభవించినట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అంబటోకు 224 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రము తెలియచేయడం జరిగింది. నెక్స్ట్, పాకిస్తాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రవాద సంస్థలను నిషేధించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 69 సంస్థలను నిషేధించింది. వివరాలు చూద్దాము. ఉగ్రవాదానికి పాకిస్తాన్ నెలవుగా మారిందని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తుంది. ఇప్పటికే దాదాపు 69 సంస్థలపై ఆ దేశము నిషేధం విధించింది. తాజాగా జమాత్ ఉద్ దావా అనే సంస్థను నిషేధించింది. భారత్ నిషేధించిన సగం పైగా సంస్థలు ఆ దేశం నుంచి సహకారాలు అందుతున్నట్లుగా ఓ అధికార నివేదిక తెలిపింది. పాకిస్తాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ ఇప్పటి వరకు 69 సంస్థలను నిషేధించినట్లుగా సమాచారం. నెక్స్ట్ వన్, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రభుత్వం ప్రారంభించనున్న ఏ ట్రైన్కి లోగో ఇవ్వాల్సిందిగా పోటీలను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, బుల్లెట్ ట్రైన్. సో వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న బుల్లెట్ రైలుకు పేరు పెట్టేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంది. పేరు పెట్టడంతో పాటు బుల్లెట్ రైల్ గుర్తింపు కోసము మస్కట్ డిజైన్ను రూపొందించాలని ఔత్సాహికులను కోరుతుంది. March 25 ఇందుకు చివరి తేదీ అని NHRCL ఓ ప్రకటన విడుదల చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల సూడాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన అధ్యక్షుడి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఒమర్ ఆల్ బషీర్. వివరాలు చూద్దాం. 2 నెలలుగా ఆందోళనతో అట్టుడుగుతున్న సుడాన్లో అధ్యక్షుడు ఒమర్ ఆల్ బషీర్ అత్యవసర పరిస్థితిని విధించారు. 7 ఏడాది పాటు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా రద్దు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో గత డిసెంబర్ నుంచి సుడాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, షా మెహమ్మద్ ఖురేషీ. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్, క్లియర్గా ఉంటుంది. కాశ్మీర్లో మానవ హక్కులను భారత్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తుందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషీ ఐరాస మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సమితికి లేఖ రాశారు. పుల్వామా ఘటనను సాకుగా చూపి హక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచ దృష్టికి మళ్లించేందుకు భారత్ ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇందులో ఆరోపించడం జరిగింది. నెక్స్ట్ వన్, రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని ప్రధాని ఎక్కడ ప్రారంభించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తొలి విడతగా యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన 1 కోటి మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2,000 రూపాయలను జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, సులభ ధర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొదటి ర్యాంకు సాధించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తుంది. అయితే గత 2 సంవత్సరాలలో ఏ ర్యాంకుతో సరిపెట్టుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, గత 2 సంవత్సరాల నుంచి కూడా మొదటి ర్యాంకులోనే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ 3వ సారి కూడా మొదటి ర్యాంక్ కోసము తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వివరాలు చూద్దాము. సులభతర వాణిజ్యము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జాతీయ స్థాయిలో 2 ఏళ్లుగా సాధిస్తున్న 1 ర్యాంకును ఈసారి కూడా నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఇప్పటికే తీసుకొచ్చిన సంస్కరణలు అమలు, కొత్తగా చేయాల్సిన సవరణలపై అధికారుల దృష్టి
అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4-5 జిల్లాలకు ఒకే చోట ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్గా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, సి పురుషోత్తం కుమార్. వివరాలు చూద్దాం. రాష్ట్ర హైకోర్టులో కొత్తగా 2 రిజిస్ట్రార్ స్థాయి అధికారుల నియామకము జరిగింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్న సి పురుషోత్తం కుమార్ను హైకోర్టు రిజిస్ట్రార్గా, తిరుపతి 5 అదనపు జిల్లా జడ్జిగా సేవలు అందిస్తున్న ఎస్వి నరసింహరాజును రిజిస్ట్రార్గా నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, అమరావతిలోని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, కెఎస్ జవహర్ రెడ్డి. వివరాలు చూద్దాం. అమరావతిలోని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నము ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ కార్యాలయము విజయవాడలోని నక్కల రోడ్డులో ఉండేది. ఇది అనువుగాలేకపోవడంతో తాడేపల్లిలోని కుంచనపల్లి వద్ద ఉన్న బైపాస్ రహదారిలోని నూతన భవనంలోకి మార్చడము జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము పురోహితుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అందిస్తున్న గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 8,000 ఎంతకు, అంతేకాకుండా 8,000గా ఉన్నటువంటి శాలరీని ఎంతకు పెంచడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి. అంటే ఏంటి, 5,000 నుంచి 8,000కు పెంచింది, 8,000గా ఉన్నటువంటి జీతాన్ని 12,500కు పెంచడం జరిగింది. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసుల మేరకు దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను హర్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పురోహితుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఇస్తున్న 5,000 వేతనాన్ని 8,000కు, 10,000ను 12,500కు పెంచినట్లుగా తెలిపారు. అర్హులైన అర్చకులను గుర్తించేలా ప్రత్యేక కోడ్ ఇస్తామని కూడా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నెల్లూరు జిల్లాలోని స్వర్ణ భారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వివరాలు చూద్దాం. స్వర్ణ భారత్ ట్రస్ట్ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సతీ సమేతంగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, పసుపు కుంకుమ 2 పథకం కింద అర్హులైన డ్వాక్రా సంఘం మహిళలకు 3 విడతలుగా ఎంత మొత్తం ప్రభుత్వము అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 10,000 రూపాయలను అందించనుంది. ఫ్రెండ్స్, వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. పసుపు కుంకుమ 2 మొత్తాన్ని మరో 3.63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందించనుంది. పాత సంఘాల్లో ఉన్న కొత్త సభ్యులకు, కొత్త సంఘాలుగా ఏర్పడిన వారికి ప్రభుత్వం సహాయాన్ని ఇవ్వనుంది. రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ప్రభుత్వము ఇస్తుంది. చెక్కులను ఈ నెల 2 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పంపిణీ చేయనున్నట్లుగా తెలిసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్గా ఎవరిని నియామకం చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాజా బాపయ్య అనేటువంటి వ్యక్తిని డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా, వివరాలు చూద్దాము. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్గా కె రాజబాపయ్యను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈపీడీసీఎల్ చైర్మన్ ఎండీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈపీడీసీఎల్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఎంఎం నాయక్ నుంచి బాధ్యతలు స్వీకరించాలని కూడా సూచించింది. నెక్స్ట్ వన్, అన్నదాత సుఖీభవ పథకం కింద భూములు ఉన్న అర్చకులకు పాస్ పుస్తకాలు అందించి అర్చకులకు ఎంత మొత్తం అందించేలా ప్రభుత్వం యోచిస్తుందని బ్రాహ్మణ సంక్షేమ సంఘము చైర్మన్ పేర్కొన్నారు. ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ డి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా పేర్కొంది. వివరాలు చూద్దాం. భూములు అనుభవదారులుగా ఉన్న అర్చకుల పేరుతో పాస్ పుస్తకాలు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తుందని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య వెల్లడించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకుల కనీస వేతనం 8,000 పైనే ఉండాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ ఇతర అంశాలు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ 2019 అవార్డులకు ఎన్నికైన మున్సిపాలిటీ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఫ్రెండ్స్, ఇది టూ. ఓకే, ఆప్షన్ టూ అనుకోండి, ఎందుకంటే వన్ ఇక్కడ రాలేదు. సో సూర్యాపేట మున్సిపాలిటీ వివరాలు చూద్దాము. సూర్యాపేట మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుద్ధ్య విధానానికి గాను జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ 2019 అవార్డును కైవసం చేసుకుంది. సూర్యాపేటలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య విధానంపై జాతీయ స్థాయిలో జరుగుతున్న స్కోచ్ 56 సమీకృత పరిపూర్ణ పారిశుద్ధ్యంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామినేషన్ దాఖలు చేశారు. వారి నియమ నిబంధనలకు లోబడి పెట్టిన కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణను గుర్తించి స్వచ్ఛ భారత్ 2019 జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. సో ఈ అవార్డును ఈ నెల 22 సోమవారం న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండూరి ప్రవళికా ప్రకాష్ స్వీకరించనున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ధిక్కరణ కేసు క్రింద పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అయితే అతని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అరవింద్. వివరాలు చూద్దాము. పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ శనివారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్ గత నోటీసులకు స్పందించనందున కోర్టు ధిక్కరణ పరిగణిస్తూ ఫామ్ 1 నోటీస్ ఇస్తూ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దక్షిణ మధ్య రైల్వే విభాగంలో విశిష్ట సేవలు అందించినందుకు రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి ప్రత్యేక పురస్కారం లభించింది. అయితే అతని పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఏసుపాదం. వివరాలు చూద్దాము. దక్షిణ మధ్య రైల్వే విభాగంలో విశిష్ట సేవలు అందించినందుకు రైల్వే రక్షణ దళం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఏసుపాదంను ఇండియన్ పోలీస్ మోడల్ మెడల్ వరించింది. ఢిల్లీలోని ఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చేతుల మీదుగా పథకాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో అంకిత భావానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఏసుపాదం అన్నారు. ఆయన ప్రస్తుతం మౌలాలీలో ఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తెలుగు పరిశ్రమలో ప్రముఖ సినీ దర్శకుడుగా వెలుగొందిన కోడి రామకృష్ణ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులైనారు. అయితే ఇతను ఎక్కడ మరణించడం జరిగింది లేదా స్వర్గస్థులు అవ్వడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్లో ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాము. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరుచూరు గోపాలకృష్ణ, మహేబాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రానా, మంచు లక్ష్మి తదితరులు ట్వీట్ చేసిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తి పథకం సాధించింది. అయితే ఈ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. వివరాలు చూద్దాము. జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తి మరో పథకాన్ని ఖాతాలు వేసుకుంది. ఇప్పటికే అండర్-20 బాలికల 100 మీటర్ల పరుగులో రజతం సొంతం చేసుకున్న ఈమె 200 మీటర్ల పరుగులను వెండి పథకము సాధించింది. 25.15 సెకండ్లలో రేసు పూర్తి చేసిన ఈమె రెండో స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 14వ అఖిల భారత గోండ్వానా గోండ్ మహాసభలు ఎక్కడ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా తెలంగాణలో నిర్వహిస్తున్నారు ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో. వివరాలు చూద్దాము.
కుమ్రాన్ భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 14వ అఖిల భారతీయ గోండ్వానా గోండ్ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రము ఈ మహాసభలకు మొదటిసారి ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నాయకులు, ప్రతినిధులు ఈ మహాసభలకు తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ATWAC చైర్మన్ లక్కేరావు, జాతీయ గోండ్వానా గోండ్ మహాసభల ప్రధాన కార్యదర్శి RS ధ్రువ్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇటీవల ఏ పరిశ్రమ 20 ఈ సైకిల్ అంటే ఎలక్ట్రానిక్ సైకిల్స్ను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రంలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, NTPC నార్థన్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారు. ఓకేనా, వివరాలు చూద్దాము. రామగుండం NTPC పరిశ్రమ పర్మనెంట్ టౌన్షిప్లో అందుబాటులోకి ఉంచిన 20 ఈ సైకిల్స్ను కార్యనిర్వహణ సంచాలకులు రవీంద్ర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NTPC పరిశ్రమ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుందని, వాతావరణ కాలుష్యం కాకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల హైదరాబాద్లోని మాదాపూర్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన గో బిహైండ్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, KTR. వివరాలు చూద్దాము. పెట్టుబడులకు పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ అద్భుత కేంద్రమని తెరాస కార్యనిర్వహణ అధ్యక్షుడు KTR తెలిపారు. హైదరాబాద్లోని మాదాపూర్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన గో బియాండ్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ అంతేకాకుండా రెండు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి టాపిక్ జనరల్ నాలెడ్జ్. ప్రతిరోజు కూడా మనం ఒక టాపిక్ పైన మనము చెప్పుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు ఏంటి మరి, సో జాతీయం, వివిధ భవనాలు, వివిధ అధికారులు వారు నివసిస్తున్నటువంటి రాజు భవనాలు ఏంటి, వాటి పేరేంటి అని తెలుసుకుందాం. సో భారత ప్రధాని ఉండేటువంటి భవనాన్ని ఏమంటారు, రెడ్ కోర్స్ అనే పేరుతో పిలుస్తారు. భారత రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్. మోతీలాల్ నెహ్రూ భవనాన్ని ఆనంద్ భవన్ అనే పేరుతో పిలుస్తారు. జవహర్లాల్ నెహ్రూ భవనాన్ని తీన్ మూర్తి భవన్ అనే పేరుతో పిలుస్తారు. గాంధీ నివాసాన్ని కీర్తి భవన్ అంటారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ సచివాలయానికి పేరు రైటర్స్ బిల్డింగ్. కర్ణాటక శాసనసభ భవనాన్ని విధాన సౌధ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఇందులోంచి ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయదు. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవే కాకుండా ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గ్రూప్ 1 గ్రూప్ లెవెల్లో చాలా క్లియర్గా, చాలా డెప్త్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, అంతేకాకుండా కరెంట్ అఫేర్స్ని కూడా ప్రతిరోజు చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా అన్ని డీటెయిల్స్ మన క్లాస్లో ఉన్నాయి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.